అందరూ నమస్కారం నాన్నగారికి నమస్కారం వచ్చిన పెద్దలకి నా ఫ్రెండ్స్కి తేజ్కి షర్వాకి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒక సురూభి అండ్ ప్రతి మా ఆంటీ చంద్ర ఆంటీ శ్రీవారి ఆంటీ అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ మా మనసులో ఉంది నాన్న చెప్పక్కర్లేదు మమ్మీ ఐ లవ్ యూ గుంటూరో లవ్లో పడ్డాడు ఈ సినిమా ఫస్ట్ నాకు వచ్చినప్పుడు డైరెక్టర్ సత్య గారు వచ్చి బాబుని మీకు మా బ్రదర్ నీకు ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని చెప్తే రండి వింటాను అని చెప్పి మీరు ఆయన ఏం సినిమా చేశారు నేను ఎప్పుడు వాళ్ళు ఏం సినిమాలు చేశారు ముందు చేశారు చూడను మనిషి స్క్రిప్ట్ బాగా చెప్పారా క్లియర్గా ఉన్నారా వాళ్ళు అనేదే చూస్తాను అది ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన వాడినే హ్యాట్ సాఫ్ట్ డైరెక్టర్ ఆయనే రాసుకున్నాడు ప్రతి అక్షరం సినిమాలో నన్ను నేను ట్వంటీ మినిట్సే వింటాను స్క్రిప్ట్ ఫస్ట్ వినేటప్పుడు అలా అని కూర్చొని దాదాపు త్రీ అవర్స్ డైలాగ్ టు డైలాగ్ బుక్ చూడకుండా చెప్పాడండి హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ సత్యగారు థ్యాంక్ యూ సత్యగారు ఎక్కడున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వరుణ్ ప్రొడ్యూసర్ సినిమా ఎప్పుడో నాకు పరిచయం ఉంది కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వచ్చి బాబాయ్ చేస్తాను ఎంత బడ్జెట్ అయినా నువ్వు సినిమా మాస్ మసాలా నువ్వే చేయాలి అని చెప్పి నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ఇంత గొప్ప సినిమా తీసినందుకు థ్యాంక్ యూ బాబాయ్ రుణపడి ఉంటాను నీకు మంచి సక్సెస్ వచ్చి నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే ఇంకా పది మంది బాగుంటారు ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది అండ్ డీజే వసంత్ మ్యూజిక్ డైరెక్టర్ సత్య గారు బెస్ట్ ఫ్రెండ్ అలా నా పరిచయం అండ్ కొత్త కదా సరే మ్యూజిక్ ఏంటో సరే చూద్దాం అనేసి భయంతో ట్యూన్స్ విన్నాను ట్యూన్స్ వినంగానే అద్భుతంగా నచ్చింది ఇంత గొప్పగా చేసారు ఇన్నాళ్ళ దొరకలేదంటే అనుకున్నాను థ్యాంక్ యూ వసంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారు థ్యాంక్ యూ ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు అలాగే కెమెరామెన్ సిద్ధార్థ్ నాకు ఎన్నో సినిమాలుగా పరిచయం దేనికైనా రెడీ సోగడే చిన్న చిన్న పాండలు పాండల తొమ్మిది ఒక గొప్ప సినిమాని అన్ని హిట్లు ఇచ్చారు అండ్ ఫైనల్గా నాతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉండి థ్యాంక్ యూ సిద్ధ్ వితౌట్ యూ నేను ఇంత బాగా కనిపించండి ఈ సినిమాలో ద గ్రేట్ గోస్ట్ యూ అండ్ ఎడిటెడ్ టైగర్ థ్యాంక్ యూ సో మచ్ టైగర్ శ్రీనివాస్ గారు చాలా బాగా ఎడిట్ చేశారు అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్ ప్రతి సినిమాకి నేనే స్టంట్స్ చేసుకుంటూ ఈ మధ్య వచ్చాను ఎందువల్ల మనోజ్ స్టంట్స్ చేశాడంటే నేను చేయగలుగుతానని కాదు ఫైట్ మాస్టర్లు వస్తే ఎక్కువ బడ్జెట్ చేస్తారని నాకు టెన్షను నా సినిమాకి అంత బడ్జెట్ ఉండదు సో నేనే చేసుకుంటే తక్కువలో చేసుకుంటే వచ్చు కదా అని గ్రాఫిక్స్ కూడా వాడకుండా నా ఊళ్ళో అందుకే హోనం చేసుకున్నాను కొవ్వు బట్టి కాదు అండ్ ఈ సినిమాకి నాకంటూ నన్ను ఒక డిఫరెంట్ స్టైల్లో గొప్ప ఫైట్స్ చిత్రీకరించిన ఫైట్ మాస్టర్ వెంకట్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నా తమ్ముడివి ఐ లవ్ యూ థ్యాంక్ యూ అలాగే జోగి శాస్త్రి గారు భాస్కర్ భట్ల గారు ఐ లవ్ యూ ఆల్ ఎస్పెషలీ జోగి నాకు ఎప్పటి నుంచో మాది రుణానుబంధం మామూలు అనుబంధం కాదు థ్యాంక్ యూ అండ్ అన్న ఇట్ వాస్ ప్లెజర్ 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 ఆయన పాడుతూ ఉంటే నా హృదయం కది కన్నీళ్ళు వస్తుంది అప్పుడు పాడుతూ ఉంటే థ్యాంక్ యూ అన్న బ్లెస్ కంగ్రాట్స్ ఫర్ అంకిల్ ద గ్రేట్ మ్యాన్ అండ్ అలాగే ఈచ్ నిర్ యాసన్ నజీర్ అండ్ ప్రతి ఒక్కరు నా టీమ్ అస్టన్ కెమెరా సురేష్ అండ్ ప్రతి ఒక్కరు అస్టన్ డైరెక్టర్స్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రభు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియో ఫంక్షన్ ఎంతసేపు నేను మాట్లాడింది లేదు నన్ను ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేసుకునే దానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యు గుంటూరుడు ఆ దేవుడు మనకి గొప్ప విజయం ఇస్తాడని కోరుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం థ్యాంక్ యూ